ఏపీలో సీఎం జగన్తో పోటీ పడుతున్న కేసీఆర్ వచ్చే ఏడాది జాతీయ స్థాయిలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే చత్తా చాటాలని భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ చీఫ్ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తుందన్నమాట. ఏపీలో ఉన్న మూడు ప్రధాన రాజకీయ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం జనసేన కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు పలుకుతూ ఉన్నాయని, ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న బారాసా వచ్చే ఎన్నికల్లో లోక్సభలో బరిలోకి దిగి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తుంది. రెండు రోజుల మహారాష్ట్ర పర్యటనకు వెళ్ళిన తర్వాత కేసీఆర్ గారు అయితే హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఈ నైతిక విధంగా ప్రకటించడం జరిగిందనమాట. రాష్ట్రంలో జరగనున్న శాసనసభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల పర్యటన తదితర అంశాలపై ఆయన అయితే ప్రగతి భవన్లో కీలకంగా చర్చించారన్నమాట. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే సీఎం జగన్తో పోటీ పడి కేసీఆర్ గారు అయితే ఈ ఎన్నికల్లో పాల్గొనాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో డిసైడ్ అవ్వడం అయితే జరిగింది. సో మీరు చూసుకున్నట్లయితే ఏపీలో కేసీఆర్ గారితో జగన్ గారు ఇక్కడ ఢీ కొట్టే పరిస్థితి అయితే వచ్చిందనమాట. ఇప్పుడు మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.